దేని గురించి తెలియజేయాలంటే నన్నేదో అధ్యక్షుడిగా నియమించినందుకు కాదు. ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలై ఈ 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయినా అభివృద్ధి పదవుల్లో నడిపించారో మనందరం ముఖ్యంగా ఆయనకి కేసీఆర్ గారికి ఆయన సహచర మంత్రులందరికీ నిజంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. చాలా మందికి కేసీఆర్ గారు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు, ఎంతో కష్టపడ్డారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన కారణమయ్యారు అని మాత్రమే చెప్తూ ఉంటారు. కానీ మీ అందరి దృష్టికి నేను కొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకురావాలని ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. ఎందుకంటే అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉంటారు, ఎన్నో పార్టీలు ఉన్నాయి, కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గత 9 సంవత్సరాల్లో నభూతో నా భవిష్యత్ అన్న విధంగా నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే ఒక రాష్ట్రం కానీ దేశం కానీ అది నిజంగా అభివృద్ధి చెందిందంటే మూడు ముఖ్యమైన పారామీటర్లు ఉంటాయి. ఒకటి జాతీయ స్థూల ఉత్పాదన అంటే జీడిపి అంటాం. అది తెలంగాణ ఏర్పాటైనప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎంత అంటే 5 లక్షల కోట్లు. 9 సంవత్సరాల్లో తెలంగాణ ఉత్పాదన స్థూల ఉత్పాదన జిఎస్డిపి ఈరోజు 14 లక్షల కోట్లు. 5 లక్షల కోట్ల నుంచి 14 లక్షల కోట్లకి తీసుకువెళ్ళిన ఘనత కేసీఆర్ గారిది. అందుకు ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. అలానే ఇంకొక రెండు ముఖ్యమైన అంశాలను చూస్తారు, ఒక రాష్ట్రం ప్రగతి సాధించిందా లేదా అన్నది. ఒకటి పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం, ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల యొక్క తలసరి ఆదాయం ఎంత. తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆదాయం ఎంత ఉండేది అంటే సంవత్సరానికి తలసరి ఆదాయం 124,000 రూపాయలు. ఈరోజు అది 3,17,000 రూపాయలు అయింది. దేశంలో మన దేశంలో అన్ని రాష్ట్రాల తలసరి ఆదాయం యావరేజ్గా 146,000, కానీ తెలంగాణ ఆదాయం 3,17,000. ఇది ఈ పెర్ క్యాపిటా ఇన్కమ్ ఏదో చూమంత్రం అంటే పెరిగేది కాదు, దానికి జాతి సంపద పెంచాల్సిన అవసరం ఉంటుంది, మనుషుల ఆదాయం పెంచాల్సిన అవసరం ఉంటుంది, ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నో చేస్తే కానీ జిఎస్డిపి పెరగదు. అది ఈరోజు తెలంగాణలో దేశంలోనే అత్యధిక జిఎస్డిపిగా ఉన్న రాష్ట్రంగా ఈరోజు తయారైందంటే దాని పూర్ణ క్రెడిట్ మనం కేసీఆర్ గారికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మూడోది దేశంలో ఏం చూస్తారంటే పవర్ కన్జంప్షన్, అంటే ఒక వ్యక్తి యొక్క ప్రతి వ్యక్తి ఎంత విద్యుత్ని వినియోగిస్తాడు. గొప్ప దేశాల్లో ఎక్కువ విద్యుత్ వినియోగం ఉంటుంది, అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుంది. ఈరోజు మన విద్యుత్ వినియోగం దేశంలో ఎంత ఉందా అంటే ఒక వ్యక్తికి సంవత్సరానికి 1,255 యూనిట్లు. కానీ తెలంగాణ రాష్ట్రం ఈరోజు ప్రతి వ్యక్తి యొక్క విద్యుత్ వినియోగం ఎంత ఉందా అంటే 2,126 యూనిట్లు, అంటే దేశానికి డబల్. ఇంత పవర్ కన్జంప్షన్ మనం చేస్తున్నాం. చాలా ముఖ్యమైన విషయాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశానికి తలమానికంగా తయారైంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ గురించి తర్వాత మాట్లాడతాను. ముందు